సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ సిక్స్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు దినఫలాల కార్యక్రమంలో అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు శుక్రవారం మరి ఈరోజు నుంచి బహుళపక్షం ప్రారంభమవుతుంది ఈరోజు మరి ఆశీజ బహుళ పాడ్యమి మధ్యాహ్నం ఒంటి గంట పదహారు నిమిషాల వరకు తదనంతరం విద్య తిథి ఉంటాయి ఇక నక్షత్రాల్లోకి వచ్చేప్పటికీ అశ్విని నక్షత్రం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు తదనంతరం భరణి నక్షత్రం ఉంటాయి ఇక ఈరోజు మరి భరణి నక్షత్రం కనుక ఎవరైనా సరే మొన్న ఈ పితృపక్షాల్లో ఏవైనా కార్యక్రమాలు నిర్వహించకపోతే ఈరోజు భరణీశాబ్దం కింద మరి మనము వారికి ఆ రకమైన కార్యక్రమాలు అయితే నిర్వహించుకోవచ్చు ఇక ఇప్పుడు ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ముందుగా మేషరాశి గురించి తెలుసుకుందాం మేషరాశి వారికి అయితే గనక ఈరోజు కొద్దిగా నిర్ణయాలు తీసుకోవటంలో ఒకంత తడబాటు కానీ తొందరబాటు కానీ ఎదుర్కోవచ్చు రావాల్సిన ఏమైనా సరే బయట నుంచి రావాల్సినవేమైనా కూడా అవి వెంటనే రాలేకపోవటం ఖర్చులు కూడా ఎక్కువగా ఉండటం అనేది అయితే ఉంటుంది కానీ ఇతరత్ర కూడా కావాల్సిన సౌఖ్యాలన్నీ కూడా పొందగలుగుతారు ఇష్ట వ్యక్తుల్ని కలుసుకుంటారు తర్వాత ఇతరులతో మీ యొక్క సంభాషణలన్నీ కూడా ఎంతో కొంత బలవంతమవుతాయి ఈరోజు మీరు సాధ్యమైనంత వరకు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత ప్రయోజనం ఉంటుంది వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు వారు చేపట్టిన ఏ పనైనా కానీ కొద్దిగా అధిక ఖర్చులకి దారితీయటం అనేది అయితే కనిపిస్తుంది దూర ప్రయాణాలు చేయాలన్నా దూరపు వ్యక్తులతో సంభాషణలు జరుపుకోవాలన్నా ఈరోజైతే కనుక దానికి ఎక్కువ అనుకూలకంగా ఉంటుందని చెప్పవచ్చు ఇక ఇతరత్ర ఏదైనప్పటికీ కూడా కొంత సంయమనంతో కానీ అచితుచి అడుగు వేయాల్సిన పరిస్థితులు కానీ ఈరోజు ఎక్కువగానే ఉండటం అనేది ఉంటుంది అన్నీ నాకే తెలుసు అంత నేను తెలుసుకున్నది ఎప్పుడు నేను చేసేదే అని ఏదైనా కానీ కొంత అతి విశ్వాసానికి పో అద్విశ్వాసానికి గనక లోనైతే ఈరోజు ఎంతో కొంత నష్టపోయే సూచనలు అయితే ఉంటాయి ఇంకా ముగశిరా నక్షత్రం కానీ రోహిణి నక్షత్రం వారు కానీ వివాహానికి ఏవైనా ప్రయత్నాలు సాగించడానికి ఈరోజైతే అనుకూలకంగా ఉంటుంది ఇక ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది మిథున రాశి వారికైతే కనుక ఈరోజు ఏ పని తలపెట్టినా అది చాలా చక్కటి ప్రయోజనాత్మకంగా పూర్తవటం అనేది అయితే ఉంటుంది మీరే నిర్ణయాలు తీసుకోవటంలో ఎంతో కొంత ఇబ్బంది ఎదుర్కోవటం ఏ పని ఎప్పుడు చేయాలో ఆ పని చేయటంలో ఒక రకమైన మరి నియంత్రణ కోల్పోవటం కానీ చేసిన పని ఏదైతే ఉంటుందో మనసు పెట్టి ఏదైతే చేస్తారో అదైతే కనుక ఈరోజు తప్పకుండా నెరవేరటం అనేది అయితే ఉంటుంది ఇక కొత్త స్నేహితులు పరిచయం కావటం కానీ మరి ఎప్పటినుంచో రావాల్సి మరి రాని బంధువులు ఎవరైనా కానీ ఈరోజు వారు మీ ఇంటికి అడుగు పెట్టడం అనేది సంభవించవచ్చు ఇక వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఈరోజు ఎంతో కొంత లాభం అయితే దక్కుతుంది ఈరోజు మీరు ఎక్కువగా వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత ఉపయోగం ఉంటుంది కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు చేతి వృత్తి ఉద్యోగాల్లో ఆకస్మికంగా మార్పులు సంభవించడం కానీ లేదా కొత్త బాధ్యతలు ఏవైనా సరే చుట్టుముట్టడం కానీ ఉంటాయి ఇంటిలో కూడా ఊహ సల్పని ఖర్చులు పేరుకుపోవటం అనేది కూడా మీకు కొంతవరకు ఇబ్బంది పెట్టడం అనేది అయితే ఉంటుంది మనసుని ఎంత ప్రశాంతంగా ఉంచుకుందాము అనుకున్నప్పటికీ కూడా ఒక రకమైన గజిబిజి వాతావరణం అనేది నెలకొనం అనేది అయితే ఉంటుంది ఏదైనప్పటికీ కూడా ఏ పని ఎలా పూర్తి చేసినా దైవవశాత్తు మీ యొక్క కీర్తి ప్రతిష్టలకైతే గనక భంగం వాటిల్లదు ఇంకా కొత్తగా ఇల్లులు కొనుక్కోవాలన్నా కొత్తగా భూములు లాంటివి కొనుక్కోవాలంటే స్థిరాస్తులు ఏమైనా పెంపొందించుకోవాలి అనుకుంటే ఈరోజు దానికి సంబంధించిన ప్రయత్నం చేసినట్టయితే విజయం పొందే అవకాశాలు ఎక్కువే ఉంటాయని చెప్పవచ్చు ఇంకా ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత ప్రయోజనం ఉంటుంది సింహరాశి వారికైతే కనుక ఈరోజు చేసే ఏ పనైనా కూడా ఒకంత జాగ్రత్తగా ఆలోచించి చేయటం అనేది మంచిది మనము ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా ఎంత మరి ప్రయత్నాలు అనేవి ఎంత ముమ్మురంగా చేసినప్పటికీ అదృష్టం అనేది దగ్గుదగ్గ వస్తున్నట్టే ఉంటుంది చివరి నీటిలో ఏదో రకంగా వెనుదిరిగే ప్రమాదం అయితే ఎక్కువగా కనిపిస్తుంది ఇక ఊపిరి సల్పని ఖర్చులతో పాటు ఇంట్లో కూడా ఏవో రకమైన తిరకాసులు ఎక్కువైపోవటం అనేది అయితే ఉంటుంది ఇంకా విదేశీ ప్రయాణాలు చేయాలనుకునే వాళ్ళకు మాత్రం కొంత నోరు తీపి చేసుకునే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో ఉన్నవాళ్ళు ఈరోజు మాకు ఇంత జాగ్రత్తగా ఉండటం మంచిది ఈరోజు సాధ్యమంత వరకు కూడా మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం కన్యారాశి వారికైతే కనుక ఈరోజు వారు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అందులో ఎక్కువ ఇబ్బందులు వాటిల్లే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఇక నీటికి సంబంధించిన ఏ విషయంలో అయినా సరే కొంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది ఆ తర్వాత బయట నుంచి రావాల్సినవి కూడా సక్రమంగా రాలేకపోవటం నిర్ణయాలు తీసుకోవటంలో కూడా హెచ్చు తగ్గులు ఆడవాళ్ళు ఆడబంధువుల వల్ల సమస్యలు ఇంట్లో ఆడవాళ్ళతో కూడా సమస్యలు ఇలా ఎలా చూసినప్పటికీ కూడా ఈరోజు ఎక్కువ భాగము ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి అయితే కనిపిస్తుంది అకాల భోజనం అకారణ కలహాలు ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా కనిపిస్తాయి ఆర్థికంగా మాత్రం చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే ఉండవు అప్పైనా సొప్పైనా కూడా చివరి నృత్యలో ఆర్థిక పరిస్థితుల నుంచి చాకచక్యంగా బయటపడగలుగుతారు చెప్పాలి అంటే కనుక మానసిక ఈ ఈరోజు ఎక్కువగా ఉక్కిరి బిక్కిరి చేస్తాయి తప్ప ఇతరత్ర సమస్యలు అయితే ఎదుర్కో ఈరోజు సాధ్యమంత వరకు కూడా మీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది తులారాశి వారికి అయితే కనుక ఈరోజు ఆర్థికంగా అయితేనేమి మరి ఆరోగ్యపరంగా అయితేనేమి ఎలా చూసినప్పటికీ కూడా ఎంతో కొంత ప్రయోజనం అయితే ఉంటుంది పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో ఉన్న వాళ్ళు మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండటం మంచిది విదేశీ ప్రయాణాలు సానుకూలమవుతాయి కోర్టు వ్యవహారాలు మాత్రం కొలిక్కిరావు అమ్మ అమ్మవైపు ఉండే బంధువులతో ఏవైనా సరే చిన్న చిన్న సమస్యలు ఏర్పడచ్చు కొత్తగా ఏవైనా సరే వస్తువులు కొనుగోలు చేయాలి అంటే కనుక దానికి సంబంధించిన ప్రయత్నాలు ఈరోజు వాయిదా వేయటం మంచిది ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది ఉచికి రాత్రి వారికైతే కనుక ఈరోజు వారు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ప్రోత్సాహకరంగా కాంతివంతంగా శాంతివంతంగా పూజతోటం అనేది అయితే కల్పిస్తుంది గత రెండు మూడు రోజులుగా వాయిదా పడుతున్న పనులు ఏవైతే ఉంటాయో వాటికి ఒక పరిష్కారం లభించడం అనేది అయితే ఉంటుంది తోడబుట్టిన వారి వల్ల ఏవైనా సరే చిన్న చిన్న సమస్యలు ఏమైనప్పటికీ కూడా ఏదో రకంగా మళ్ళీ వాటి నుంచి పరిష్కారం లభించడం అనేది అయితే కల్పిస్తుంది కొత్తగా ఇల్లులు కొనాలన్నా ఇతరత్ర ఏమైనా తీసుకోవాలి అన్న అయితే కనుక అనుకూలకంగానే ఉంటుందని చెప్పవలసి ఉంటుంది ఇక మీకంటే చిన్నవారితో మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు ఎక్కువగా వినాయకుడికి సంబంధించిన పూజలు మేలు చేస్తాయి ధనుసు రాశి వారికైతే కనుక ఈరోజు వారు ఏ ఫలితాలు పెట్టినప్పటికీ కూడా కొంత చిక్కాకుగానే ఉండటం అనేది అయితే ఎక్కువగా కనిపిస్తుంది నిర్ణయాలు తీసుకోవటంలో కొంత ఇబ్బందులు ఎదురు కావచ్చు వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి మాత్రం ఎంతో కొంత సఫలీకృతం కావటం అనేది అయితే ఉంటుంది ఇక మన తోడబుట్టిన వారితో మీ యొక్క స్నేహ సంబంధాలు కూడా మరి కాంతివంతంగా ఫలవంతంగా ఉండటం అనేది అయితే కనిపిస్తుంది ఇక ఇంట్లో మాత్రం మరి ముఖ్యంగా పెద్దవారి అనారోగ్యం కొంత మిమ్మల్ని బాధించవచ్చు ఈరోజు సాధ్యమంత వరకు కూడా మీరు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు కొంత ఇంటి వ్యవహారాలు ఇబ్బంది పెట్టడం అనేది అయితే ఉంటుంది ఇంట్లో శుభకార్యాలకు సంబంధించిన చర్చలు అయితే కనుక సాగుతాయి ఏదైనప్పటికీ కూడా ఒక నిర్ణయం తీసుకోవడంలో తొందరగా ఏకీభావానికి అయితే తొందరగా రాలేకపోవటం అనేది అయితే కనిపిస్తుంది బయట మీకు సంబంధించిన ఏవైతే ఆస్తి వ్యవహారాలు ఉంటాయో వ్యాపార వ్యవహారాలు ఉంటాయో అలాంటి వ్యవహారాలన్నింటిలో కూడా పట్టుదలతో వాటిని మీరు ముందుకు తీసుకెళ్లడం అనేది అయితే కనిపిస్తుంది ఈరోజు మీరు ఎక్కువగా నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు చాలా మంచి అనుకూలమైన పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి గత రెండు మూడు రోజులుగా ఇటు ఆర్థిక వ్యవహారాలు అయితేనేమి ఇంటికి సంబంధించిన వ్యవహారాలు అయితే ఏమి ఏదో రకంగా మన ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా ఈరోజు వాటికి ఎంతో కొంత పరిష్కారం లభించడం అనేది అయితే కనిపిస్తోంది వెన్నుకు సంబంధించినవి కానీ కాళ్ళకు సంబంధించినవి కానీ చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఇతరత్ర అన్ని వ్యవహారాలు మనకి ఆనందాన్ని ఎంతో కొంత లబ్ధిని చేకూర్చేలాగా ఉండటం వల్ల ఆ రకమైన బాధలు మీరు ఎంతో కొంత మర్చిపోగలుగుతారు ఇక సంతానపరంగా కూడా ఏమైనా సరే కొంత శుభవార్తలు వినటం లేదా వారి పరంగా మనం ఏదైనా శుభకార్యాలు చేయాలి అనుకుంటే కనుక వాటికి సాధ్యమయ్యేలాగానే ఇతర పరిస్థితులు తోడవటం అనేది అయితే కనిపిస్తుంది ఇంకా ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వెంకటేశ్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ఈ ఎంతో కొంత లాభం ఉంటుంది మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు ఆర్థిక వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి అయితే ఎక్కువగా కనిపిస్తుంది భార్యాభర్తల్లో ఎవరో ఒకరి పరంగా ఈరోజు వారి అనారోగ్య రీత్యా అయితేనేమి లేదా వారు పెడదామనుకున్న ఖర్చుల వల్ల అయితేనేమి ఈరోజు ఎక్కువగా ధన సంబంధించిన విషయాల్లో కొంత చికాకులు ఎదుర్కోవటం అనేది అయితే కనిపిస్తాయి దూర ప్రాంతాల్లో ఉన్నవారికైతే కనుక ఈరోజు ఎంతో కొంత ప్రయోజనం చేకూర్చడం అనేది అయితే కనిపిస్తుంది భార్యాభర్తల మధ్య చిన్న చిన్న కలహాలే ఒక్కోసారి పెద్దవయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు ఇక కొత్తగా పెళ్ళి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక రేవతి నక్షత్రం వారు తరువాత పూర్వభద్ర నాలుగో పాదల్లో జన్మించిన వారు వారి వారి యొక్క ప్రయత్నాలను ఈ వారంలో కొద్దిగా గట్టిగా తలపెట్టినట్టయితే ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది ఇక ఈరోజు వీరు సాధ్యమైనంత వరకు కూడా వీరభద్రుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది